నమస్తే, నా పేరు కిరణ్. మే శ్రీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ బరిలో లోక్సభకు 33 మంది, అసెంబ్లీకి 101 మంది అభ్యర్థులు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. మెగా డిఎస్సిపై తొలి సంతకం, సామాజిక పెన్షన్ 4000కు పెంపు. కూటమి పార్టీల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు, పవన్లు. అమలు సాధ్యం కాని మేనిఫెస్టోతో మళ్లీ ప్రజలను మోసగిస్తున్నారు. మోడీ ఫోటో ఎందుకు లేదో చెప్పాలన్న సీఎం జగన్. స్టార్ క్యాంపెయిన్ తో దూసుకుపోతున్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ప్రధాని మోడీ హ్యాట్రిక్ సాధిస్తారన్న ప్రముఖ సినీ నటి ఖుష్బు. ఉత్తరంలో వైసీపీ జెండాని ఎగరవేస్తాం, ముస్లింలకు జగన్ అండగా ఉంటారన్న ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. విశాఖ జిల్లాలో లోక్సభకు 33 మంది, అసెంబ్లీకి 101 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. మొత్తం 134 మంది పోటీ చేస్తున్నారని చెప్పారు. మే 13వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. జాయింట్ సిపి ఎన్ ఫకీరప్పతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. దాంట్లో భాగంగానే వస్తు ధన రూపేణ 13.41 కోట్ల నగదును జప్తు చేశామన్నారు. నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన 71 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోగా వారిలో 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై 54 ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల సిబ్బందికి మే 5, 6, 7 తేదీల్లోనూ, అత్యవసర సేవకులకు 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు 11,221 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి జిల్లాలో 20,12,373 మంది ఓటర్లు నమోదయ్యారని కలెక్టర్ వెల్లడించారు. 5 చెక్పోస్టుల ద్వారా తనిఖీలు చేస్తున్నామని, 6,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో భాగస్వాములు అవుతున్నారని జాయింట్ సిపి ఫకీరప్ప వెల్లడించారు. విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు 33 మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది. సో దాని తాలూకా ఫార్మ్స్ అవన్నీ కూడా మనం సిఇఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అలాగే దాని తాలూకా మనకి ఆ బ్యాలెట్ పెండింగ్ కూడా మనకి ఆల్రెడీ కర్నూల్ ప్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే మొత్తం 134 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి లెక్క. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోనే ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో వారు సుమారుగా మనకు 11,220 మంది మనకు ఫామ్ 12ని మనకి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా 5,626 మంది కూడా మనకి ఫామ్ 12ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జిల్లాలో చూసుకుంటే సుమారుగా 110 ఎంసీసీ టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఇందులో మనకి అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ కావచ్చు, వీడియో వ్యూయింగ్ టీమ్స్ కావచ్చు, అలాగే మనకి అకౌంటింగ్ టీమ్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళందరూ వేసి సుమారుగా 420 మంది ఎంప్లాయీస్, ఎంటైర్ 110 టీమ్స్లో భాగస్వామ్యమై ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్స్ నిరంతరము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, సివిజిల్లో వచ్చి కంప్లైంట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ చేసే కంప్లైంట్స్ కానీ, వీరన్నీ కూడా మనకు టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని ఎఫ్ఐఆర్స్ బుక్ చేసుకోవడము, సీజ్ చేయడం, ఇవన్నీ కూడా నిరంతరం యాక్టివిటీ జరుగుతూ ఉంది. అలాగే మనకు
సీఈఓ ఆఫీస్ నుంచి కానీ లేదంటే మనకు న్యూస్ పేపర్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకుని 61 కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత 57 కంప్లైంట్స్ తాలూకా రిపోర్ట్ మనం సీఈఓ ఆఫీస్కి సబ్మిట్ చేసి యాక్షన్ దానికి టేకన్ తీసుకోవడం జరిగింది. అలాగే 4 కేసులు ఇప్పుడు రీసెంట్ ఆరిజన్ దే ఆర్ అండర్ ది వెరిఫికేషన్ అండ్ దే ఆర్ పెండింగ్ ఫర్ ది ఫర్దర్ సెండింగ్ ఆఫ్ ది రిపోర్ట్స్. యా మనకి 5 పోలీస్ చెక్ పోస్టుల్లో వాటితో పాటు ఆల్రెడీ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ మై జేసీపీ గారు 21 సో ఇంకా పోలింగ్ స్టేషన్ల సంఖ్య అనేది ఎప్పుడో ఫ్రీజ్ అయిపోయిందండి. మనం అంతకుముందు మనకి 1941 ఉంటే 50 ఆధ్వర్య పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము, అవి అప్రూవ్ అయ్యి వచ్చాయి. అలాగే మనకి కొన్ని లొకేషన్ చేంజ్ అప్రూవ్ చేశారు, కొన్ని చేయలేదు. సో అవి అనౌన్స్ చేస్తున్నాం ఆల్రెడీ. సో కాబట్టి లొకేషన్ చేంజ్ ఎక్కడైతే అప్రూవ్ చేయలేదు అది పాత పోలింగ్ స్టేషన్లోనే మనం ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. అంటే లేట్ అంటే బేసిక్గా ఆ వ్యక్తి చూసుకునేటప్పుడు ఓటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాలెట్ యూనిట్ చూసుకునే టైము 10 సెకండ్లు పట్టచ్చు, 3 బ్యాలెట్ యూనిట్లు చూసుకునే టైము మీరే అంచనా వేయండి. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి కూటమి మేనిఫెస్టోను విడుదల చేస్తారు. సామాజిక పెన్షన్లు 4,000 పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం వంటివి ఇప్పటికే ప్రకటించారు. 2024 ఏప్రిల్ నుంచే సామాజిక పెన్షన్ను 4,000 పెంచుతామన్నారు. దివ్యాంగులకు పెన్షన్ను 6,000 పెంపు, బీసీలకు 50 ఏళ్ల పెన్షన్, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున అభివృద్ధి, తల్లికి వందనం పేరిట చదువుకుంటున్న పిల్లలకు ఏడాది 15,000 ఆర్థిక సాయం, రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం, వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 పెంపు వంటి అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచారు. మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్ని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అదే మారిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయల నెలకి ఇవ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఇంకొక పక్క చిన్న మధ్యతరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు, యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ వీటికన్నిటికీ ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కు ఒక 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్య షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీర్లో 15% రిజర్వేషన్లు పెడతాం. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తి పెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40-50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తి పెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదంటే చంద్రబాబు ఏ స్థాయిలో బరి తగ్గించారో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 2014లో ముగ్గురు ఫోటోలతో మేనిఫెస్టో విడుదల చేసి హామీలు నెరవేర్చలేదన్నారు. అందుకే 2024 కూటమిలో విడుదల చేసిన మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదని స్పష్టం చేశారు. సాధ్యం కాని హామీల్లో తన ఫోటో వద్దంటూ బీజేపీ తప్పుకుందంటే చంద్రబాబు విశ్వసనీయత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జపంలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడి కోపం, చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి? స్టార్ క్యాంపెయిన్తో అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. తాజాగా ప్రముఖ సినీ నటి ఖుష్బు కొత్తపల్లి గీతకు స్టార్ క్యాంపెయినర్ గా నిలిచారు. దీంతో కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారానికి మంచి ఊపొచ్చింది. అరకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు ఆధ్వర్యంలో పెద్దబయలు మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ప్రముఖ సినీ నటి ఖుష్బులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉత్సాహపరిచారు. స్టార్ క్యాంపెయిన్తో ఎన్నికల ప్రచారం మంచి జోష్గా సాగింది. అరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ గిరిజనులను మరింత ఉత్సాహపరిచారు. భారీ రోడ్ షో నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. పర్వతం లాంటి భారతీయ జనతా పార్టీ గిరిజనులకు అండగా ఉంటుందని ప్రముఖ నటి ఖుష్బు అన్నారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నారీశక్తి పథకం గిరిజన మహిళలకు ఆధారంగా నిలుస్తుందన్నారు. కూటమి అభ్యర్థిగా ఉన్న కొత్తపల్లి గీతను
అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావును గెలిపించారని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో 400 పైచిలుకు సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తోందని కొత్తపల్లి గీత జోషన్ చెప్పారు. రాష్ట్రంలో గిరిజనులకు అందించాల్సిన విద్యా వైద్యం అందడం లేదని, ఇప్పటికీ డోలి మూతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 కష్టాలు అనుభవిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తుగా ఓడించారని పిలుపునిచ్చారు. ఇత్తనో రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి? మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓటు వేయండి అని చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2,00,000 ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు. మీకు ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చావు? ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతూనే ఎక్కడొక్కడ ఉంటారో మనకి తెలీదు, అందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకెళ్ళాలి అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 భారతదేశానికి 100 కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 కంప్లీట్ అయితే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి, దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అరకు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి, ఒక అదృష్టం మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారాం గారు ఉన్నారు, ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు. సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి, పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి, ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు. ఓకే, సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా మేమందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు? ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి. గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది. ఇప్పుడు మన ప్రజలు మాత్రం మనం ఒకటే చెప్తాం, హలో ఏపీ, బై 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 వైసీపీ, వైసీపీ వద్దు మాకు, మాకు వద్దు జగన్, అంతే కదా, మాకు జగన్ వద్దు, మనకి మంచి పరిపాలన కావాలి. మనకి ఈ రోజు ఇక్కడ అరకులో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది, మిగతా చోట్ల అంతా కూడా ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు. మన అరకు ప్రాంతంలో ఒక్కటే గుర్తుంది ఇప్పుడు, ఈ రోజు జనగారు త్యాగం చేశారు, అలాగే జనసేన పార్టీ కూడా త్యాగం చేసింది. ఇద్దరు త్యాగం చేసి అరకులో బీజేపీ జెండా ఎగరవేయాలని నరేంద్ర మోడీ నడిచిన ప్రతి పథకం కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బిల్లు కూడా ప్రతి గిరిజనులకి చేరాలని మేము సైతం అని చెప్పి చేతులు కలిపారు. కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడే రాజారావు గారితో మాట్లాడతారు, రెండు ఈవీఎం మిషన్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ, రెండింటిలో కమలనే ఉంటారు, రెండు కూడా మూడో నెంబర్ లాగా ఉన్నాయి, మూడు నెంబర్ పట్ట ఓటేయాలి, రెండింటిలో మూడో నెంబర్ వస్తాడమే. అందరికీ అది నేను ఈవీఎంస్ నేను పంపిస్తానమ్మా, అన్ని బ్యాలెట్స్ మీరందరూ కూడా చూసి ఎట్లా ఓటేయాలి అన్నది ప్రతి ఒక్కళ్ళకి తీసుకెళ్ళండి. ప్రముఖ సినీ నటి ఖుష్బు స్టార్ క్యాంపెయిన్తో గిరిజనుల్లో మంచి ఉత్సాహం వచ్చింది. పర్యాటకంగా అభివృద్ధి చెందిన అరకు ప్రాంతంలో కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం మంచి జోష్నిచ్చింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి హామీలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు.
ఉత్తర నియోజకవర్గంలోని అక్కేపాలెం షాదీఖానాలో విశాఖ సిటీ ముస్లిం సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఉత్తర అభ్యర్థి కేకే రాజు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్ గా భావించి దాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని స్పష్టం చేశారు. 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి నేతలు మళ్లీ రూటు మార్చుకుని ఉమ్మడిగా వస్తున్నారన్నారు. వారిని నమ్మవద్దని సూచించారు. విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ఆర్దేనని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ తెలిపారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని ఉత్తర అభ్యర్థి కేకే రాజు మండిపడ్డారు. విశాఖలో బీజేపీ అభ్యర్థిని ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, ఎమ్మెల్సీ కళ్యాణి, ముస్లిం సోదరుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీలో చేరారు. ప్రధాన పోటీ ఎవరెవరికి అంటే ఒకసారి ఆలోచించండి. ఇన్ని గొప్ప పథకాలు అమలు చేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పక్క, ప్రజల పక్క నిలబడి పోరాటం చేస్తుంటే అవతల పక్క మూడు పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. మూడు పార్టీలు కలిసి మళ్ళా హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ హామీలు మళ్ళా ప్రజలను మోసం చేయడానికే గాని హామీలు అమలు చేసే కార్యక్రమం చేయని వాళ్ళని 2014 నుంచి 2019 వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ప్రజలు మోసపోయారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన రిజర్వేషన్ ని జరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఇంకా ఈ రోజు ముస్లిం సోదరులకి, ఆ కుటుంబానికి, సోదరులకి ఏం కావాలో చేయడానికి కూడా ఈ రోజు ప్రత్యేక తరహాలో మరి వారందరికి అన్ని విధాలుగా ప్రత్యేక పెద్దపెట్టి వేసి తీసుకెళ్తున్నది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా వారు చేస్తున్నవి ఒక పక్కన ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారు అన్ని కార్యక్రమాలు చేస్తూ బీజేపీ అనేది ఇండియాని ఒక ఫెడరల్ వ్యవస్థని, మన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాల రాస్తూ ఒక రిలీజియస్ కంట్రీగా ఇండియాని మార్చాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తా ఉంది. ఇలాంటి తరుణంలో మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈరోజు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిస్తే ఏం జరుగుతుంది, కానీ విశాఖపట్నం అనేది ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఈరోజు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ పటంలో శిఖరాగ్రాన్ని నిలపాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు, పరిపాలనా రాజ్యాంగం ప్రతిపాదించారు. అలాంటి విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా కూడా ఓడిస్తే ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచన చేస్తారు. విశాఖపట్నం లాంటి నగరంలో ఉత్తర నియోజకవర్గంలో జయభారత్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు హారతలు పట్టి స్వాగతం పలుకుతున్నారు. 26వ వార్డు చాకలపేట రామకృష్ణనగర్లో ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా రాజకీయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తూనే ఉంటానని, వారి వెంట ఉంటారని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ఆయన్ను కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. దేశ భవిష్యత్తు కోసం, మార్పు కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతలో ఉత్తేజాన్ని నింపారు. ఓటింగ్ శాతం మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ఆయువు పట్టుగా ఉన్న హోదాపై చర్చించే దమ్ము మిగతా రాజకీయ పార్టీలకు లేదన్నారు. హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉత్తర నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంటే మా నియోజకవర్గం మీరు అభివృద్ధి ఎందుకు చేయట్లేదు, ఆ ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు అడుగుతారు. కాబట్టి ఏమవుతుంది, ఉత్తమ విశాఖ అవుతుంది. విశాఖలో అందరు ఎమ్మెల్యేలు పోటీ పడతారు. మా నియోజకవర్గం బాగు చేస్తాం, మా నియోజకవర్గం బాగు చేస్తాం. లేకుంటే ఏంటి, ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టడానికి బిజీ ఉంటారు. కాబట్టి పనిలో మొదలవుతుంది, అది ఎక్కడో మొదలవ్వాలి. కాబట్టి ఆ బీజం నేను ఉత్తర నియోజకవర్గంలో వేద్దామన్నది సంకల్పం. మరి విశాఖ బ్రహ్మాండంగా తయారవుతే మిగతా జిల్లాలు ఎందుకు అభివృద్ధి అవని అక్కడ ప్రజలు అక్కడ ఎమ్మెల్యేలు మొదలుపెడతారు. కాబట్టి మొత్తం మీద ఏమవుతుందంటే ఉత్తమ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. కాబట్టి ఒక బీజం, ఇక్కడ నాటిన బీజం ఇది మొత్తం రాష్ట్రానికి వర్తింపజేయాలి. ఇది ఒక పెద్ద మహావృక్షంలాగా మారాలని నా సంకల్పం. కాబట్టి నాకు అవకాశం ఈ నియోజకవర్గానికి విస్తరించి ఉత్తమ నియోజకవర్గాన్ని ఏది చూసినా బెస్ట్. ఇప్పుడు మన ఘాట్ చూసుకుంటే ఇది బెస్ట్. ఏ విషయం చూసినా కూడా పోయి ఉత్తర నియోజకవర్గంలో చూసి రండి అని ఢిల్లీ వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. అది నా సంకల్పం. ఆ విధంగా నేను చేస్తాను. ఏదైనా విషయం చెబితే దాన్ని చేస్తాను.
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ దూసుకుపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి ఎల్లాజీతో కలిసి బీచ్ రోడ్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు విశేషమైన స్పందన లభించింది. వేసవి కాలంలో ఆహ్లాదకర వాతావరణంలో ఈ రోడ్ షోకు మంచి స్పందన వచ్చింది. విశాఖ ఆడపడుచుగా ఈ ప్రాంత సమస్యలని తనకు తెలుసునని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో కాలుష్య సమస్యకు పరిష్కారం చూపిస్తానని, డ్రగ్స్ రహిత విశాఖగా తయారు చేయడానికి తాను కృషి చేస్తానని వెల్లడించారు. పురుష డబ్బుల బాధ అనుభవించే అమ్మకి తెలుస్తుంది. మన కన్నీళ్లు మన అరచేతులే చూస్తాయి. మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి. మన అభివృద్ధికి మనమే దారులు వేసుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ ఆడపడుచుగా, మీ చెల్లిగా, మీ అమ్మగా, మీ అక్కగా మీ ముందుకు వచ్చేనన్నా. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అత్తనారీశ్వర స్వరూపులైన ఎల్ఐజి గారికి మా సమాజ్వాదీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గారైన అఖిలేష్ యాదవ్ గారు సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా అత్తనారీశ్వరులైన ఎల్ఐజి గారికి అభ్యర్థిత్వాన్ని మీరందరూ బలపరచవలసిందిగా కోరుతున్నాను అన్న. మీ బిడ్డ, మీ వాళ్ళు, మీరో ఒకళ్ళు, మీ సమస్యలు తెలిసిన వాళ్ళన్న, బయట వాళ్ళు ఎవరూ కాదు. మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లోనే ఒక లీడర్ ఉంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చన్న ఆ ఆశతో మా నాయకులు, జాతీయ నాయకులు మధు గారు, పాస వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా వీళ్ళ ద్వారా అన్ని పనులు చేయించుకుంటారు. అన్ని నాయకులు కూడా అత్తనారీశ్వరులు ఆశీర్వదించడానికి పనికొస్తారు. అత్తనారీశ్వరులు అన్ని రంగాలకు ఉపయోగపడతారు. కానీ అన్న, పరిపాలించడానికి పనికిరారా? మన వాడబలకి సంబంధించిన మన నాయకుడు, మీ తోడ పుట్టిన వాడైన ఈ ఎల్ఐజి గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. రోగులకు సేవలు చేసిన వారిని జీవితంలో ఎవరూ మరచిపోలేరని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎఫ్ఎన్పో గాంధీ రాజేశ్వరి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. పేద రోగులకు చేసిన సేవలే వృత్తి ధర్మానికి నిదర్శనంగా నిలుస్తాయని, అటువంటి సేవలు అందించిన ఎఫ్ఎన్ఓ గాంధీ రాజేశ్వరి ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్ కుమార్, సిఎస్ఆర్ఎంఓ లక్ష్మీ తులసి, న్యాయవాదుల సంఘం నాయకురాలు వైవాసంత కుమారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నీలాపు శ్రీనివాస. కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. నేటికి మన కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజర్ సెక్రటరీ అయినటువంటి మన గండి రాజేశ్వర్ గారు ఈరోజు ఎఫ్ఎన్ఓ రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి అయినటువంటి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షురాలు వై వసంత కుమార్ గారు, మన కేజీఎస్ సోపటిండి గారు అశోక్ కుమార్ చేతుల మీదుగా, అలాగే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఇంటి గురుమూర్తి గారి చేతుల మీదుగా, అలాగే గ్రేట్ కల్పన మౌళి గారి చేతుల మీదుగా, సిఎస్ఆర్ఎం లక్ష్మి తులసి మేడం చేతుల మీదుగా, ఏడీ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏడీ గారి శ్రీనివాస్ కుమార్ చేతి మీద, మా కేజీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఘనంగా సత్కారం చేయడం జరిగింది. నేటికి జి రాజేశ్వరి గారు 22 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందించి మంచితనానికి, మానవతానికి మంచి పేరు తెచ్చిన వ్యక్తిరాలు. ఈరోజు విధి నిర్వహణలో ఎంతో నీతి నిజాయితీగా, నేటికి రీమార్క్ లేకుండా, ఏదైనా ఇబ్బంది లేకుండా కుటుంబం అలాగే తీసుకుందో, అలాగే కేజీహెచ్ కూడా పేషెంట్లకి అన్ని విధాలుగా సహకారం అందించిన వ్యక్తి మన జి రాజేశ్వర గారు. శ్రీహరిపురం కొత్త నక్కవాణిపాలెం గ్రౌండ్స్ లో బిఎల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. లండన్ సెట్ ఎగ్జిబిషన్ తీర్చిదిద్దారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలకు లండన్ లో ఉండే బ్రిడ్జ్ ఆకారం భారీ సెట్ వేశారు. అందరినీ ఆకర్షించేందుకు తీర్చిదిద్దారు. లండన్ బ్రిడ్జ్ కింద ఉంటే రెస్టారెంట్ తరహాలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని నిర్వాహకుడు మొల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేసవిలో ప్రజలకు ఆహ్లాదంతో పాటు వినోదాన్ని అందించేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. లండన్ తరహా ఎగ్జిబిషన్ ఏపీలో మొదటిసారిగా ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు. పిల్లలతో పాటు పెద్దలను ఆకర్షించే విధంగా భారీ సెట్టింగ్స్ తో పాటు అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో గాజు ఒక డిపో దగ్గర బిఎల్ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ ఈ సమ్మర్ సందర్భంగా ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జిబిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే లండన్ సిటీ అని చెప్పి, అంటే లండన్లో ఎలాగుంటుంది అనేది
మనం లండన్ సిటీ ఎలా ఉంటుందనేది మనం చూపించాలని నమూనా ఇక్కడ పెట్టడం మొట్టమొదటిసారిగా జరిగిన మనం ప్రయత్నం చేసాం. అయితే ఈ రోజు నుంచి పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ సందర్భంగా వచ్చి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ తిలకించి ఆనందం చేస్తారని చెప్పి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ తేవడం కూడా జరిగింది. అయితే ఏ ఒక్కటి కూడా పిల్లలకి మనం ఎక్కడికో వెళ్ళి చూపించగల మన ఇంటి దగ్గర ఉండి మన పరిసర ప్రాంతంలో కూడా ఇవి చూపించాలని చెప్పి ఈ యొక్క ఎగ్జిబిషన్ తాలూకా ఉద్దేశం మాకు. అయితే ఈ అందరూ వచ్చి కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని తిలకిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే లండన్లో ఏ విధంగా ఉండే షాపింగ్ మాల్ అన్నీ కూడా మనం మీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించడానికి కూడా మేము ఒక ప్రయత్నం చేసాము. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారిగా మన వైజాగ్లో పెట్టడం. లండన్ సిటీ అంటే లండన్లో ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ లండన్లో సేమ్ షాపింగ్ మాల్ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలాగే షాపింగ్ మాల్ ఉంటాయని చెప్పి మీ నమూనా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎన్నికల సమరభేరిలో కార్యకర్తలు నాయకులు సైనికుల్లో పనిచేయాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ పిలుపునిచ్చారు. 63వ వార్డు కొత్త నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో నాయకులతో ఆయన భేటీ అయ్యారు. సోమాధుల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నేతలు కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. నవరత్నాల ప్రెస్ పథకాలను ప్రజలకు వివరించడం ద్వారా వారి అభిమానాన్ని చురగొనాలని కోరారు. ఇప్పటి వరకు ఏ పదవి లేకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఎమ్మెల్యేగా గెలుపొందితే నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలుపుతానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బద్రీనాథ్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వంద కుటుంబాలు కూడా ఓటేసే వరకు వాళ్ళిద్దరూ బాధ్యత తీసుకొని పొదుగు చేయాలి. ఈరోజు మనం చిన్న ఆటలకి కానీ మనం ప్రలోభ పడితే మళ్ళీ 5 సంవత్సరాలకు కూడా మనం ఖాళీగా ఉండవలసి ఉంటుంది. మళ్ళీ ఏమి చేసే పరిస్థితి ఉండదు, మళ్ళీ పూర్తిగా ఎనకబడిపోయి ఉంటుంది. ఎంత కష్టపడి మిమ్మల్ని నమ్మి నేను ఏదో ఇంత ఇన్ని కార్యక్రమాలు కూడా నేనేమో ఒక ఎమ్మెల్యే అయిపోదామనో లేకపోతే ఒక ఎమ్మెల్యే అయిపోయి ఏదో పదవులు చేద్దామో మినిస్టర్ అయిపోదామో అనేది ఉద్దేశం నాకు లేదు. మొదటి రోజు నుంచి కూడా నేను ఎప్పుడైతే మొదలెట్టానో నేను గెలుస్తానో పోతానో పక్కన పెట్టి ప్రతిరోజు కూడా మీతో మీరు ఏం చెప్తే అండి, మేము మీ గ్రామంలోకి వచ్చినప్పుడు ఫస్ట్సారి మొట్టమొదటిసారి మీ గ్రామంలోకి వచ్చినప్పుడే అక్కడ యూత్ కుర్రోళ్ళందరికీ కూడా మన పారిశ్రామిక ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలి. తర్వాత ఈ బోర్డు ఇష్యూస్ మనకు తీరాలి. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజును గెలిపించిన నిమిత్తం లక్ష్మణి ఇటీవల పార్టీలో చేరిన వైసీపీ నాయకుడు గొంపా గోవింద్ కమలాకర్ రావులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తర్వాత తొలిసారిగా కేకే రాజు పార్టీలో కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి అభివృద్ది పదాన నడిపింది కేకే రాజు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆయన అభివృద్ది చేశారని, ప్రజలు కూడా ఆయన వెంటే ఉన్నారని తెలిపారు. ఆయన గెలుపు కోసం తాము సాయశక్తులా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కావున మనం కాంగ్రెస్ పార్టీయే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మరియు టీడీపీ బీజేపీ జనసేన అందరూ కలిసి కూడా కేకే రాజు గారికి మద్దతు పలకాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కేకే రాజు గారు గెలుస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉన్నదని చెప్పడానికి ఈ ఉత్తర నియోజకవర్గం అనేక రకాలుగా గతంలో అభివృద్ధి చెందింది. అంతకు మించి అంతకు ధీటుగా ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము పూర్తి మద్దతు కేకే రాజు గారికి ఇస్తామని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. కావున మనం పాత పరిచయస్త్రాలు గతంలో విజయనగరం ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఒక్కటి కూడా వైజాగ్ నుంచి ఆవిడికి కానీ సత్యబాబు గారికి కానీ అనేక అనుభవాలు అనేక పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మనమందరం గతంలో ఏ పార్టీలో ఉన్నా ఈ పార్టీకి ఓటేసి కేకే రాజు గారిని ఝాన్సీ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే ఇంకా అనేక జాయినింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళ తరపున ఏ వార్డుల్లో ఏ నియోజకవర్గంలో కూడా
నేను కూడా కలిపి కేకే రాజు గారిని గెలిపించడానికి, ఝాన్సీ గారిని గెలిపించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాం. పాములు జెర్లు అన్నీ వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అది లేకుండా ఉంటే, ఒక ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా లాస్ట్ టైము మనం తప్పు చేసి ఎప్పుడూ కనిపించిన గంటా శ్రీనివాసుని, ఎప్పుడూ కనిపించిన ఏ వార్డులో కనిపించిన వార్డు ప్రెసిడెంట్ని మనం గెలిపించుకున్నాం, మన కర్మ అది. ఈసారి అలా తప్పు చేయకుండా కేకే రాజు గారిని గెలిపించుకుంటే మన నార్త్ కాన్స్టిట్యూన్సీ అనేది చాలా 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 డెవలప్ అవుతుంది. ముఖ్యంగా నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏం జాయిన్ అవ్వాలి అన్నప్పుడు నాకు రవిరాజ్ గారు చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం. ఆయన కార్పొరేటర్గా చేసినప్పటి నుంచి నేను అప్పుడు చిన్నోడైనా నాకు కాలేజీలో సీట్ వేయించడం కానీ, అలాగే రామకృష్ణ రెడ్డి గారు నాకు స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం కానీ, నేను నేషనల్ సెలెక్ట్ అయినప్పుడు ట్రాక్ షూట్లు కొనివ్వడం కానీ, అలాంటి పెద్దవాళ్ళు నన్ను అడిగారు, కమల్ కేకే రాజు గారి గురించి నీకు తెలుసు కదా, మనం యాజ్ ఎ ఫ్యామిలీ మనం చేయాలి, మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పారు. అప్పటికే నాకు కేకే రాజు గారు అంటే మంచి ఇంప్రెషన్ ఉంది. సో ఇవన్నీ కలిసి రావడం వల్ల నేను కేకే రాజు గారి ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జాయిన్ అవడం జరిగింది. విశాఖపట్నంలో లోక్సభకు 33 మంది, అసెంబ్లీకి 101 మంది అభ్యర్థులు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. మెగా డిఎస్సిపై తొలి సంతకం, సామాజిక పెన్షన్ 4000కు పెంపు, కూటమి పార్టీల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు, పవన్లు. అమలు సాధ్యం కాని మేనిఫెస్టోతో మళ్లీ ప్రజలను మోసగిస్తున్నారు, మోడీ ఫోటో ఎందుకు లేదో చెప్పాలన్న సీఎం జగన్. స్టార్ క్యాంపెయిన్ తో దూసుకుపోతున్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ప్రధాని మోడీ హ్యాట్రిక్ సాధిస్తారన్న ప్రముఖ సినీ నటి ఖుష్బు. ఉత్తరంలో వైసీపీ జెండాను ఎగరవేస్తాం, ముస్లింలకు జగన్ అండగా ఉంటారన్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఈ వార్తంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.